నాకు వైఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందన్న విషయం ఇక్కడ వాళ్ళకి తెలియకూడదని ఎంతో జాగ్రత్త పడ్డాను. సెక్యూరిటీ పర్పస్ కోసం తాలిపుట తీయనని చెప్పిన నా వైఫ్కి డైవర్స్ ఇచ్చానని చెప్పాల్సి వచ్చింది. యు ఆర్ గ్రేట్ సార్. నా వైఫ్ ఏ గ్రేట్. హెడ్ కళ్ళు తిరిగి పడిపోయారు. త్వరగా రండి. హెడ్ ఏమైంది? హెడ్ ఏమైంది అడుగుతున్నాను కదా సార్. తలనొప్పి అన్నారు సార్. టీతో పాటు బడ్డీ కోట్లో మాత్ర కొనిచ్చాను సార్. వేసుకుని పడిపోయారు సార్. రై స్పృహ తప్పితే ఎక్కడ ట్రీట్మెంట్ ఇస్తారా? ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి. వెళ్ళండి. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. కొంచెం కూడా ఉండు. ఓకే సార్. అతనికి ఏమాత్రం ఇచ్చారు? శ్రీనివాస్ ఇది సార్ దేనికి వాడతారో గూగుల్ చేయి. ఎక్స్పైరీ డేట్ కూడా అరేస్ అయ్యింది సార్. ఇది ఆస్ట్రేలియన్ ట్యాబ్లెట్ సార్. ఆస్ట్రేలియన్ ట్యాబ్లెట్ ఎలాగా బడ్డీ కొట్లో దొరికింది? ఈ ట్యాబ్లెట్ ఆ కొట్టుకు ఎలా వచ్చింది? ఎవరు సప్లై చేశారన్న డీటెయిల్స్ కనుక్కుని నాకు కాల్ చేయి. ఎస్ సార్. మైల్డ్గా ఎంక్వైరీ చేయి. షూర్ సార్. యూనిఫామ్ లో వెళ్ళకు. ఈ మెడిసిన్ ఎవరు సప్లై చేస్తున్నారు నీకు చెప్పు శ్రీనివాస్. గుండప్ప అని మలవరు అతను సప్లై చేశాడు సార్. వాడికి పర్టికులర్గా ఈ మాత్రం ఎలా దొరికిందో కనుక్కో. ఇన్ 30 మినిట్స్ సార్. సార్ ప్రాపర్ ఆఫీస్ లేదు, లైసెన్స్ లేదు, గోడౌన్ నుంచి సప్లై చేస్తున్నాడు సార్. వాడికి ఎవరు సప్లై చేస్తున్నారో కనుక్కున్నావా? ప్రభాకర్ అని రెడ్డికి సంబంధించిన వాడు సార్. ఓకే, ఇంకేం ఎంక్వైరీ చేయొద్దు. జస్ట్ మార్క్ హిమ్ అండ్ గెట్ బ్యాక్ టు స్టేషన్. అసలు ఏం జరిగింది? ఒక మాడ వెళ్ళొస్తానని వెళ్ళారు. చెప్పు కృష్ణరాజు. ఎమ్మెల్యే మల్లేష్ గౌడ్ ఎవరో మర్డర్ చేశారు సార్. కానీ రాలేదు. కృష్ణరాజు ఆ రోజు ఫోన్ చేయలేదు అంటున్నాడే. ఇతను కమిషనర్ ని 3 సార్లు చూడడానికి వచ్చాడు. ఇతను ఎవరో మీకు తెలుసా? ఆయన ఆఫీస్ కి 100,000 మంది వస్తూ పోతూ ఉంటారు. ఎవరో ఎవరికి తెలుసు? మా ఒకసారి ఇట్రండి. వద్దు, ఆగండి, లోపలికి వెళ్ళండి. చెప్తున్నానుగా వెళ్ళండి. ఎందుకు పిలిచారు? వద్దు, ఏది అక్కర్లేదు, జరిగింది చాలు. చనిపోయిన వారు తిరిగి వచ్చేది లేదు. మాట్లాడుతున్నారు ఆ అసిస్టెంట్ కమిషనర్ ఎంక్వైరీ అని ఇంటికి వచ్చాడు. పేరుకు 4 ప్రశ్నలు వేసి బాధ నటించి నా పిల్లల మీద చేయి వేశాడు. ఆశపడి వేశాడా, సానుభూతితో వేశాడా, ఓ తల్లిగా నాకు తెలీదు. నా పిల్లల చదువులు అయిపోగానే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం. మీ కాకి డ్రెస్ వేసుకొని ఎవరు నా ఇంటి గడుపులో కాలు పెట్టద్దు ప్లీజ్. సార్ కమిషనర్ వైఫే అబద్ధం చెప్పారు సార్. అలాగా? అవును సార్, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణరాజు ఆ టైంలో కమిషనర్ కి ఫోనే చేయలేదు. ఇద్దరు బిల్ కాపీస్ వచ్చాయి, ఎందులోనూ రిజిస్టర్ అవ్వలేదు. ఆ రోజు అతను స్ట్రాంగ్ గా రిపోర్ట్ చూసుకోమన్నాడు. ఇప్పుడు రిపోర్ట్ అతనికి ఫేవర్ గా ఉంది, అందుకే అనుమానంగా ఉంది. నేను ఎంక్వైరీలో వేసిన ప్రశ్నకి ఆవిడ కోపంగా ఓ చూపు చూసింది. ఆ కోపంలో నిజాయితీ ఉంది. ఎవిడెన్స్ కంటే ఎమోషన్స్ నమ్ముతాను నేను. వీళ్ళదే ఇన్ఫ్లుయెన్స్ చేసి నెట్వర్క్ రిపోర్ట్ ని గోల్మాల్ చేశారు. అలా చేయగలరా? రీసెంట్ ఇయర్స్ లో సెల్ వాయిస్ సెల్టన్ లాంటి నెట్వర్క్ ఇచ్చే రిపోర్ట్ ని బట్టే మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. వాళ్ళందుకు తప్పు చేయకూడదు. కానీ దానికి జీఎం ఎండీ లెవెల్లో పర్మిషన్ కావాలి కదా సార్. ఇవ్వనంటారా? 10,000 కోట్లు సంపాదించే కంపెనీ వచ్చే 15,000 కోట్లు ఎలా సంపాదిద్దామనే ఆలోచిస్తోంది? వాళ్ళ లాభాలు తగ్గించుకుని కస్టమర్ కి 50 పైసలు అయ్యే కాల్ని పావలాకి ఇద్దామని వాళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నారా? దే ఆల్ వర్క్ అండర్ పీటర్ ప్రిన్సిపల్. మనం ఎవరిని బ్లేమ్ చేయొద్దు, కానీ అనుమానించవచ్చు కదా. ఐ వాంట్ హ్యాక్ దర్ నెట్వర్క్ వితౌట్ దర్ నాలెడ్జ్. సార్ కిల్ ఎ వైరస్ విత్ ఎ వైరస్. సార్ వీడు యూబీసీ బ్యాంక్ సిస్టమ్ ని హ్యాక్ చేసి 17 లక్షలు నొక్కేశాడు సార్. వీళ్ళు అమ్మాయిల ఫోటోల్ని మాఫ్ చేసి వాట్సాప్ లో వీళ్ళందరినీ ఎనిమల్స్ తో అటాక్ చేయాలి. నీతో చేస్తే సరిపోద్ది అనుకుంటా. సార్ వీడు సెల్టెల్ నెట్వర్క్ ని హ్యాక్ చేసి ఏం చేసావు? 200 బిల్లు బదులు 2,000 రూపాయలని తప్పుగా పంపించారు. వాళ్ళతో మాట్లాడాను, బతిమలాడాను, తగ్గించి నెట్వర్క్ హ్యాక్ చేసి 40 లక్షల కస్టమర్స్ బిల్ 2 రూపాయలు చేశాడు. కంపెనీకి 10 కోట్లు లాస్. ఐ సూపర్ రా. కమిషనర్ హత్యకి వీడికి సంబంధం ఉందని చెప్పి మన కస్టడీలోకి తీసుకో. ఎస్ సార్. రే 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 ఆగండి రా. మీరేం తప్పు చేశారా? ఆన్లైన్ లో ఆంటీలకు కనెక్షన్ ఇచ్చాం. గ్యాస్ కనెక్షన్ కాదు, కేబుల్ కనెక్షన్ కాదు, కరెంట్ కనెక్షన్ కాదు, వాటర్ కనెక్షన్ మ్యాటర్ కనెక్షన్. ఏంట్రా మ్యాటర్? మన అంకిల్స్ కి డిస్నీ, కాక మీద ఉన్న అంకుల్స్ కి కత్తి లాంటి ఆంటీస్ ని, ఫ్రీగా ఉండే అబ్బాయిలకి ఫ్రిక్కన్ అమ్మాయిల్ని కనెక్షన్ ఇచ్చాం. బ్రోకర్ నా కొడుకులని తెలియక పొరపాటుని కదిలించాను. ఈ ఇన్వెస్టిగేషన్ నువ్వు హెల్ప్ చేసావంటే జైలు నుంచి నేను 2 నెలలుగా బయటికి. ఏం చేయాలో చెప్పండి సార్. టు ఇట్ అగైన్. యువర్ అసంప్షన్ ఇస్ రైట్ సార్. 10:15 కి
అసిస్టెంట్ కమిషనర్ ఫోన్ నుంచి 31 సెకండ్స్ కమిషనర్ కి కాల్ వెళ్ళింది. 12 అవర్స్ తర్వాత నెట్వర్క్ లోంచి దాన్ని ఎరేజ్ చేశారు. 11:00 కమిషనర్ సిగ్నల్ హత్య జరిగిన చోట ఉంది, రైట్? Yes sir. ఉప్పినంగడి టవర్ సౌత్ ఈస్ట్ 620 మీటర్స్ పాయింట్. ఆ పర్టికులర్ టైమ్ లో హత్య జరిగిన చోట వేరే ఏదైనా సిగ్నల్ ఉందేమో చూడగలవా? 1 సెకండ్ సార్. ఒకే ఒక నంబర్ మాత్రం 300 మీటర్స్ దూరం నుంచి 11:12 కి దగ్గరకు వచ్చి 11:16 కి వెళ్ళిపోయింది. 4.5 నిమిషాలు అదే పాయింట్ లో సస్టైన్ అయింది. మల్లయ్య అన్న పేరు మీద ఉంది సార్. అంటే మల్లయ్యకు ఈ హత్యలో మొత్తం 4 సంబంధం ఉన్నట్టు ఫారెన్సిక్ రిపోర్ట్ చెప్తోంది. కాలేజ్ నుంచి ఏసీ నంబర్ ని అరెస్ట్ చేసినట్టు మిగతా వాళ్ళ నంబర్స్ ని లొకేషన్ లిస్ట్ నుంచి అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా. దట్స్ పాసిబుల్ సార్. రిట్రై చేయగలవా? ఇట్ విల్ టేక్ 2 డేస్. గెట్ ఇట్? Yes sir. సుబ్బు సార్, నేను వచ్చినాడే నాకు గురి పెట్టాడే శివ, వాడిని బరిలోకి దించుతావా? దించుదాం సార్. అరే నెట్టోడా, 9493639783 అనే నెంబర్ నుంచి ఒక అమ్మాయి నాకు ఐ లవ్ యూ అని మెసేజ్ పంపింది. నేను బదులుగా 70-80 సార్లు ఫోన్ చేసి చూసా, కానీ తీలేదు. తను ఎవరు, ఊరేంటి, పేరేంటి అని. ఏంట్రా చెప్పడం పూర్తి కాకుండా పేపర్ తీసిచ్చా? తన పేరు పుష్ప, ఊరు బెంగళూరు, డేట్ ఆఫ్ బర్త్ 7 నవంబర్ 1994, నాన్న పేరు కృష్ణ, అమ్మ పేరు శాంతి. ఆగ్రా ఆగ్రా. ఇదే మెసేజ్ తన 2000 మందికి పంపించింది. ఆ 2000 మంది రోజు తనకు 60-70 సార్లు మిస్డ్ కాల్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 180 మిస్డ్ కాల్స్ ఆ నెంబర్కి వచ్చాయి. 12 నంబర్ నుంచి టాప్ అప్ అవుతుంది. ఆ 12 నంబర్స్ 20-25 ఏళ్ళ వయసు అబ్బాయిలది. అందులో ఒక నెంబర్ ఢిల్లీ నుంచి టాప్ అప్ చేస్తుంది. ఢిల్లీ నుంచా? రే లిస్ట్ ఏంట్రా, నార్త్ ఇండియా వరకు వెళ్ళిపోయింది. లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద అఖండమైన జ్యోతుందా. సార్ రండి సార్, లోపల రండి సార్. సార్ ఉన్నది జూమ్ బార్, కొద్దిసేపే ఉంటారు. 4 నిమిషాల్లో అక్కడ ఉంటాను సార్. ఏమి? బ్లాక్ కాఫీ అండ్ బియర్. ఓకే సార్. హాయ్, గుడ్ మార్నింగ్ సార్. ఏమా, పోలీస్ అవడానికి ఇంకా ఎగ్జామ్ రాలేదు? అలాగా సార్కి సెల్యూట్ కొట్టి కాకా పడుతున్నావా? ఈ అప్లికేషన్ లో ఒక సైన్ కావాలి సార్. ఏంటిది? నేను గన్ షూటింగ్ నేర్చుకోబోతున్నాను. ఆ ట్రైనింగ్ అకాడమీలో పోలీస్ ఆఫీసర్ అటెస్టేషన్ కావాలన్నారు. ఇలాంటి ప్లేసెస్ కి అమ్మాయిలు రాకూడదు సార్. సో వచ్చే సార్. త్వరగా బయలుదేరు. నమస్కారం సార్. కూర్చో, బీర్ తాగు. ఓ 1 సంవత్సరం క్రితం జరిగిన కమిషనర్ హత్యకి నీకు ఎటువంటి సంబంధం లేదని నాకు తెలుసు, కానీ సంబంధం ఉన్న మనిషి తప్పకుండా నీకు తెలుసు. ఏంటి సార్ సంబంధం లేకుండా నన్ను ఇరికిస్తున్నారు? ఎవరికి తెలియకుండా నా చెవిలో ఊదెళ్ళిపో. నేను రెడ్డి మనిషిని తెలుసు కదా. నేను రెడ్డి మనిషిని ఎందుకు వృద్ధానికి రెడ్డిని లాగుతావు? పవర్ యాక్షన్ చేయాలని చూస్తున్నావా? ఆంధ్రప్రదేశ్ పోలీసు వచ్చి ఇక్కడ ఏం ఆంధ్రప్రదేశ్ పోలీసుల గురించి మాట్లాడడానికి నీకేం అర్హత ఉందిరా? ఈ తుపాకీకి ఎదురుగా ఉన్నవాడి స్టేటస్ స్టేటస్ చూడడం తెలియదురా? ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది మాత్రమే చూడడం తెలుసు. వచ్చిన రైల్వే స్టేషన్ కి రౌడీలు పంపాడు, ఇప్పుడు డైరెక్ట్ గా చంపడానికి వచ్చాడని డిపార్ట్మెంట్ లో ఫైల్ క్లోజ్ చేస్తా. ఏంట్రా చూపు, నువ్వే కదా, నువ్వే కదా ఆ రోజు రౌడీల్ని పంపింది. బ్లూ కలర్ షర్ట్ వేసుకుంటే నచ్చదని చెప్పన్నావు కదా. అన్ని తెలిసినా ఏమీ తెలియనట్టు మేము నటిస్తూ ఉంటామట. వీళ్ళు ఎరిపప్పులని మీరు అనుకుంటూ ఉంటారట. కమిషనర్ని వీడే లేపేసి ఉంటాడు, వీడింటికి పడితే ఎవిడెన్స్ దొరుకుతుంది? అన్ని ఆస్ట్రేలియన్ డాలర్స్ సార్. దాదాపు 78 కోట్ల విలువ ఉండొచ్చు. ఎవర్రా నువ్వు? దేవుడి బియ్యంలో గన్ను, ట్రంక్ పెట్టిన ఆస్ట్రేలియన్ కరెన్సీ ఇక్కడికెలా? నరసింహం, ఆ డబ్బు గురించో గన్ను గురించో ఏమీ అడగద్దు. అది ఆస్ట్రేలియా నుంచి వచ్చిన హవాలా డబ్బు. నీకు కావాలంటే 2 కట్టలు దబ్బుకుపో. దబ్బుతారటే, అవసరం వచ్చినప్పుడు దబ్బుతా. వెళ్దాం. ఎస్ సార్. రే, ఆస్ట్రేలియన్ డాలర్ ఒక కట్ట తీసుకెళ్ళి వేడి వేడి కాఫీ అన్నకు తెచ్చవరా? శివ ఎవరో తెలియక ఆ డీసీ వాళ్ళింటికి వెళ్ళాడు. వాడు మనవాడే. అవును, ఈ విషయం మీకెలా తెలిసింది? బెంగళూరు సిటీ చుట్టూ తిరిగే నా కంపెనీ 4 కెమెరాస్ యాక్టివ్ గానే ఉన్నాయి కదా. ఇడియట్. ఆస్ట్రేలియన్ కంటైనర్స్, ఆస్ట్రేలియన్ మెడిసిన్స్. అప్పుడు డబ్బు ఇక్కడి నుంచేగా వెళ్ళాలి, ఏదో తేడాగా ఉందే.
ఏమయ్య శ్రీనివాసు, సార్ గురించి ఏదో ఇందులో పడింది, ఏం రాశారు చూడు. ఎ కరప్టెడ్ పోలీస్ ఇన్ మంగుళూరు. ఏం రాశారు? రెడ్డితో మీరు క్లోజ్గా ఉంటున్నారని, ఆయన దగ్గర లంచం తీసుకున్నారని, మీరు వచ్చిన తర్వాత మంగళూరు సిటీ పూర్తిగా చెడిపోయిందని రాశారు సార్. అది మాత్రమే కాదు సార్, రూమ్ నెంబర్ 406లో మీరు ఒక అమ్మాయితో ఉన్నారని కూడా రాశారు సార్. ఎవరు ఎవరు రాసింది? ఎవరు అగ్ని అట సార్. ఫ్రెండ్స్, షీఈస్ అగ్ని అలియాస్ విద్య, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. అగ్ని ఎవరో కనిపెట్టి లోపలేస్తే నాలుగు తంతే నిజం తెలుస్తుంది సార్. ఏయ్ వెళ్ళండి అయ్యా. వద్దు, వాళ్ళకి తెలిసిందే కదా రాశారు. ఏపీ నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తున్నారని తెలియగానే అతని గురించి థ్రిల్లింగ్ గా ఒక ఆర్టికల్ రాయాలని బెంగళూరు నుంచి మన చీఫ్ ఎడిటర్ ఈమెను పంపించారు. ద హోల్ ఆఫ్ కర్ణాటక ఈజ్ వర్చువల్లీ షేకెన్ నౌ. తను వర్క్ చేసే విషయం బయట ఎవ్వరికీ తెలియకూడదు.